అండ్ రెహమాన్ అంతకు ముందు అంటే పుష్కరాలకి ముందు మంచినీరు, వైద్య సిబ్బంది, ఫైర్ సిబ్బంది, అలాగే ఘాట్ ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు కల్పించాము, ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంకా పుష్కరాలు ప్రారంభం కావడమే ఆలస్యం అని చెప్పి అధికారులు చెప్పారు. కానీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి, ప్రారంభం అవ్వగానే ఇంతమంది చనిపోయారు. సో దీనిపై అసలు భక్తులు ఏమంటున్నారు? భక్తుల్లో అయితే తీవ్రంగా అసంతృప్తి, అంటే అసంతృప్తి అని ఒక చిన్న మాటలో చెప్పలేము కానీ కోపోద్రిక్తులు అవుతున్నారు. వాళ్ళకి అవకాశం లేక మాత్రమే సంయమనం పాటిస్తున్నారు, కానీ అవకాశం దొరికితే మాత్రం తిరుగుబాటు ఒక్కటే తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత కోపంగా ఉన్నారు ఈ యొక్క యంత్రాంగం మీద కానీ, ఇక ప్రభుత్వ వైఫల్యం మీద కానీ. ఎందుకంటే ఒక స్టాంపెడ్ చోటు చేసుకుంది పుష్కర్ ఘాట్ ఏదైతే గేట్ చూపించామో, ఈ గేట్ లోపల గేట్ బయట మొత్తం జనం జనంతో స్తంభించిపోయింది. గేట్ లోపల స్టాంపెడ్ చోటు చేసుకున్నప్పుడు అక్కడున్న ఎవరైతే తొక్కిసలాట్లు చిక్కుకుపోయారో వాళ్ళని ఇమీడియట్ గా లోపలికే తీసుకువెళ్ళచ్చు. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థ అక్కడ లేదు, ఫస్ట్ పాయింట్. అక్కడ కనుక లోపల ఘాట్ లోపల ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థ కానీ ఒక చికిత్సా కేంద్రం కానీ ఈ రెండింటిలో ఈ రెండు ఉండి ఉంటే ఈ ఇంతమంది చనిపోయి ఉండే వరకు తక్షణం, ఎందుకంటే ఎప్పుడైతే తొక్కిసలాట్లో చిక్కుకున్నారో వాళ్ళకి తక్షణం ఆక్సిజన్ అందించే ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. అక్కడ సో ఘాట్ లోపల ఈ యొక్క వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాము, ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నాము, డ్రింకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాము అని చెప్పి మున్సిపల్ యంత్రాంగం చెప్పింది. వైద్య అవసరాలు తీర్చే విధంగా మొబైల్ యూనిట్స్ ఏర్పాటు చేస్తాము, మొబైల్ బోట్స్, మొబైల్ హాస్పిటల్స్ బోట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా గొప్పలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇవాళ మొత్తం వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇవాళ అర్థమైపోయింది. లోపల ఘాట్లో ఏ చికిత్సా కేంద్రమో లేదు, ఏ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లేదు. మరోవైపు ఘాట్ బయట, కొన్ని ఘాట్ బయటైనా అటువంటి వ్యవస్థ ఉందంటే ఎక్కడ ఎక్కడ గనుచూపు మేరలో ఎక్కడ చిన్న ఆసుపత్రి కానీ చిన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని కూడా రెడీ చేసుకోలేకపోయారు. ఇంత దయనీయమైన పరిస్థితి అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది, ఇంతమంది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు ఇది తెలుసుకొని కొన్ని ఘాట్ లోపల ఏర్పాటు చేయడంలో విఫలమైతే అయ్యారు. ఘాట్ వెలుపలైన ఒక 108 వెహికల్ వాహనాన్నైనా రెడీగా ఇమీడియట్ యాక్షన్ కింద రెడీగా ఉంచుకోలేకపోయారు. సో 108 వాహనం కనుక తక్షణం అక్కడ రెడీగా పెట్టుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. సో ఓవరాల్ చూస్తే భక్తులకి కావలసిన ఏర్పాట్లను, వాళ్ళ యొక్క వసతి సౌకర్యాలను పక్కన పెడితే వారికి కావలసిన తక్షణ సౌకర్యాలు, వైద్య, తాగునీటి, తర్వాత ఈ సౌకర్యాలు కనుక ముందుగానే ప్రీప్లాన్గా ముందుగానే చెప్పినట్టు ఏర్పాటు చేసి ఉంటే, ముందుగా చెప్పినట్టు ఏదైతే మాటలు వల్లించిందో ఆ మాటల ప్రకారం అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.